Wanted Pandugadu. పట్టుకుంటే కోటి ఆగస్ట్ 19 విడుదల సూపర్ హిట్ అవబోతుంది పైగా నీ బర్త్డే నా పుట్టిన రోజు నా జన్మదినం నా కర్మ అన్నది చెప్పు నా పుట్టిన రోజు నా జన్మ నా పుట్టిన రోజు కర్మ అన్నది అతనే డెవలప్ అయ్యి కొంచెం శతకోటి ఆయన కో శతకోటి మొత్తం ప్రిపేర్ అయ్యారు సార్ చాలా సేపు ఇంటెలిజెంట్ పర్సన్ జనరల్ గా అప్పుడు చాలా పిక్చర్లు చేసావు అంత ముందు కూడా సినిమాలు చూసావు ఈ సినిమాలో వాంటెడ్ పండుగలో స్పెషాలిటీ ఏమనుకుంటున్నావు నువ్వు వాంటెడ్ పండుగ పూర్తి హాస్యభరితమైన చిత్రం అని టైటిల్ లోగో దగ్గర నుంచి కానివ్వండి పట్టుకుంటే కోటి అన్నీ దాంతో అర్థమైపోతుంది సార్ అందులో శ్రీధర్ సిఫానా గారు డైరెక్టర్ అనగానే మనోడు ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా స్ట్రాంగ్ సార్ గత డైరెక్టర్లతో పోల్చుకుంటే ఈవి గారు జంజాల గారు రేలంగ్ గారు అనిల్ రావుపూడి గారు వీళ్ళందరి తర్వాత ఇప్పుడు ఈ కామెడీ సినిమాలకి మనోడు చాలా బాగా చేసి ఉంటాడు దాంట్లో మీరు పిక్ చేయటం జనార్దన్ మనిషి గారి కథనంగానే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ బాగా చూసి నవ్వుకోవచ్చు అని అనిపించింది సార్ నిజంగానే చేసేటప్పుడు అదే ఫీలింగ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అదే ఫీలింగ్ ఇప్పుడు అదే ఫీలింగ్ సార్ చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు బాగా నవ్వుకుంటారు I agree with you. One of my favorite writers, frankly, and So, full level actually one of the best characters actually I'm waiting for the movie release. ఎందుకంటే చాలా కస్టమైజబుల్ రైటర్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సడన్గా ఆర్టిస్ట్ లేడు లేకపోతే బయట రోడ్ పర్మిషన్ లేదు సో ఎంట్రీ మనం లోపల నుంచి పెడుతున్నాం అనేసరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా మోర్ ఫన్గా ఇమీడియట్గా రాసే ఒక మైండ్ బ్లోయింగ్ టాలెంట్ అనిపిస్తుంది సార్ శ్రీధర్ అలా చూడకుండా సిగ్గేస్తుంది కానీ మొన్న స్టేజ్ మీద ప్రీ రిలీజ్ రోజు బల్ల గుద్ది తొడగొట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అది గట్టి కొట్టేవాడే కదా కొట్టేవాడు ఎందుకంటే నేను అన్ని చోట్ల కనుక్కున్నాను సార్ సినిమా ఎక్కడ ఎవరు చూసినా ఈ సినిమా వెరైటీ ఉందంటే ఖచ్చితంగా ఆడుతుంది ఖచ్చితంగా ఆడుతుంది రెట్రో కామెడీ హిట్ బ్లాక్ బస్టర్ కామెడీ హిట్ రెట్రో కామెడీ హిట్ రెట్రో అంటే క్యాప్షన్ పెట్టారు కొంచెం రెట్రో అంటే 80s దట్ మీరు ఆ ఫ్లేవర్ ని కొంచెం అద్దారు కదా So that retro was. Retro అంటే 80s అనే ఎందుకు అనుకోవాలి 80s కంటే 90s అంటే హాస్యభరిత చిత్రాలు గత చిత్రాలతో పోలుస్తుంది రెట్రో అంటే నాకు నిజంగా ఐడియా రాక చెప్తున్నాను పక్కనే మెట్రో ఉందేసరికి రెట్రో అంటుంది రెండు వెరైటీ కానీ ఈ అమ్మాయి బహుభాషా కోవిదురాలు ఎందుకంటే తెలుగు స్వచ్ఛముగా పలుకును ఇంగ్లీష్లో రెట్రో మెట్రో మెట్రో ఏది పలికినా కొంచెం గట్టిగా పలుకున్నాం నాకు ఏ టాలెంట్ లేకపోయినా నా లోపాలని కూడా మీరు టాలెంట్ గా భావించి నన్ను పొగుడుతున్నందుకు నా ఈ జన్మ ధన్యం Sir, Wanted Pandugadu gurinchi like full all the senior comedians okka chota unnaru so obviously fun anedi akkada generate avutadi and danto paatu mee flavor koncham touch ayindi kabatti abba 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 chilukulu so alage full on colorful ga undabotundi ani anukuntunanu Wanted Pandugadu gurinchi naaku aa poster chudagane it was colorful అంతమంది చెప్పేసరికి క్వశ్చన్ మర్చిపోయింది ఏ ఫన్ ఫిల్డ్ ఫిలిం అంటే మొత్తం కామెడీ అంతా ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు ఇది అందరూ కలిసి యూనో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వెళ్తే వాళ్ళు నవ్వు చేసి ఇంకా మనకి నవ్వు వస్తుంది సో అలా ఎంజాయ్ చేస్తారు ఫిలిం ఫిలిం మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సో సాంగ్స్ కానీ కలర్ఫుల్గా అంతా సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకో గొప్ప విషయం అంటే మీకు విని 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 బోరు కొట్టి చికాకు బుట్టు ఉంటుంది సార్ టీవీలో మన వాంటెడ్ పండుగకి ఇట్లా షార్ట్ రాఘవేంద్ర గారి పాట సౌండ్కే సార్ ఫ్రేమ్కి అమ్మటే రాఘవేంద్రరావు గారి పాట సోషల్ మీడియాలో నాకు మెన్షన్స్ వస్తాయి కదా స్టోరీస్ అండ్ ఆల్ ఎవ్రీబడి ఈ సాంగ్ గురించి చాలా వరకు వెరీ వైరల్ అనమాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు టిల్ డేట్ It's trending social media. And I don't know YouTube lo theater a character. Character. Feel raval ante ededo paatlu pedutunte idodani director garu song odu pettaru oh prema adasli 3 రోజులు అదే పాడతాం సార్ అమ్మాయి నాకు డైరెక్టర్ గారు సుధీర్ గారు అది ఆ సాంగ్ నాకు ఇంట్రోడ్యూస్ చేశారు ఆ రోజు ఆ సీన్ లో సో నేను అది ఇట్ వాస్ స్టక్ ఇన్ మై మైండ్ కంటిన్యూస్ గా నెక్స్ట్ 3 డేస్ అదే పాట రిపీట్ మోడ్ అన్నమాట ఓ ప్రేమ నా 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 తెలుసా సో నైస్ అన్న కిషోర్ అన్న Vishnupriya to act experience ni feeling great experience endukante manaku sadharanam ela untadante oka co-actor toti okante for example scene und anukondi nenu em cheyali em cheyakududo kuda anni akada balance ayipoyinte manam just oka maha samudram oka chinna bindu aina chaala anpistundi anduke nu me andram maha ha step esthunu maatram goochoni ela mottham akade cover ayipoyinappudu మన పెద్ద చేయాలి నిజంగా నాకు ఆనిసియో గారు అని చాలా మంది వెన్నెల కిషోర్ గారికి వెళ్ళంట బాగుంది చూసాను అక్కడ కూడా నీవందరూ అంత కష్టపడి చెప్పేసినా నువ్వు కూర్చొని ఇలా ఇలా మీలో హీరో బాడీ లాంగ్వేజ్ ఉందన్న మీకేనా సత్యవీర్ గారికి నాకు లాంగ్వేజ్ లేదు ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ మీ దగ్గర ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ మీ దగ్గర ఆర్కెస్ట్రా లాంగ్వేజ్ బాగుంది సార్ ఏదో మనమే మీరు సౌండ్ ఉండదు సార్ అసలు కాదు మీరు ఎందుకు స్టెప్ చేయలేదు నేను అడగలేదు డాన్స్ రాదు దాన్ని కూడా ఒక సాంగ్ గురుగారు చేశారు కదా సో యా మా థీమ్ సాంగ్ వాంటెడ్ పండుగడు థీమ్ సాంగ్ సో సరే ఆల్మోస్ట్ హాఫ్ ద సాంగ్ సరే కంపోజ్ చేశారు మా స్టెప్స్ గాని బెస్ట్ ఉత్తమ కొరియోగ్రాఫర్ కి నంది అవార్డు వచ్చింది వావ్ పెళ్లి సందడి అనే సినిమాకి అది ఎలా చేసి ఉంటారని డౌట్ ఉండేది చూడాలని నాట్య సూత్రధారి అద్భుతమైన నాట్య సూత్రధారి నంది అవార్డులు వచ్చిన నాట్య సూత్రధారి రాఘవేంద్ర ఈ ఒక సూత్రం కట్టే వరకు అది నాట్య సూత్రధారి మర్చిపోతుంది But beautiful choreography, sir. Pendi sir, matthum matthum. Nandi award kuchche choreography ki. 9 paatlu. Wow, amazing. Asala abba. Enni paatlu enta baaguntayi paatlu. Avunu. Repu mala paatlu gurinchi kuda janal illane maatladtaru. 100%. Especially wanted pandugadu ee step highlight. First paatlu kuda marching step untundi okati. Entanna oka lopaliki ellali. Lopaliki velthe akkada vaagu adantha. గురుగారు అక్కడికి వచ్చేసి అందరూ వెనక వస్తుంటే నేను గమనించింది లొకేషన్లో ఎంతమంది చాలా మంది వీళ్ళందరూ అందరం కూర్చొని ఉండి ఆ రెడీ అంటే రెడీ రెడీ అంటున్నాం అందరం అవును సార్ ఇట్లయితే వీళ్ళందరూ అని ఆ పదాన్ని లెగంగానే అందరూ టక్ టక్ ఆయన లేచి వెళ్ళిపోతుంటే సరే ఆ కొండ మీద షూటింగ్ ఆ కొండ మీద సరే అరగనే సార్ లేచిపోతుంటే ఎనర్జీకి ఓపిక వాటర్ పక్కన సార్ మేమందరం వస్తాం ఒక ఎత్తు సార్ ఆ పై నుంచి కిందకు వచ్చి అంతసేపు మళ్ళీ స్టెప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కారు అందరికన్నా ఫస్ట్ వచ్చారు మళ్ళీ ఫస్ట్ వెళ్ళారు పైకి కానీ సుఖ పెట్టడం సార్ ఓ సినిమాలో సార్ క్యారెక్టర్ ఉంటుంది నేను ఈ కుక్కని ఉంచుకుంటున్నాను అనకూడదు మేడం పెంచుకుంటున్నాను చాలా బాగా చూసుకున్నారు మనల్ని అంటే ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకున్నారు మనం ఇక్కడికి జనరల్గా ఇక్కడ స్టే ఉండే లొకేషన్ నుంచి షూటింగ్ చేసుకొని మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా స్టార్టింగ్ ఇక్కడ తీసుకెళ్తారు షూటింగ్ చేసుకుంటూ వచ్చి క్యారవాన్ ఎక్కించి వెళ్ళిపోమంటారు అంత ఈజీ ఆ రకంగా అసలు మిమ్మల్ని నువ్వు చేతులతో ఇట్లా అనుకోవు తెలుసా అలా ఊడిపోయి ఉంటుంది నా సీన్ ఏంటంటే నేను గేట్ తల్లుకుంటూ రావాలి అక్కడ లోపల సీన్ మొత్తం అక్కడ రోడ్ పర్మిషన్ లేదు అక్కడ ఏదైనా వెహికల్స్ పర్మిషన్ కూడా లేదు టెన్షన్ అంతా సార్ వచ్చారు అసలు ఇంకా టగడ షార్ట్ వీడియో మారిపోయి డైరెక్ట్లీ డోర్ ఓపెనింగ్ సీన్ నుంచి లోపలికి వచ్చి బయటకు వెళ్ళి ఆ సీన్ అయితే కంపోజ్ చేసి విత్ ఇన్ 12:30 సీన్ అయిపోయింది మధ్యాహ్నంకి యాక్చువల్గా 4:35 అయిపోతే చాలా ప్రాబ్లం ఉండేది శ్రీధర్ గారు వెంటనే షార్ట్ నాకు గుర్తుంది ఇప్పుడు ప్యాకప్ అవగానే నాకేమో ఇంక ఇది అవ్వదు బయటగారు అంటున్నారు కానీ అవ్వదు టెన్షన్ వచ్చేది ఇంపాసిబుల్ అసలు మనోడు అన్నమయ్యలో నాగార్జున గారి లాగా అందరినీ ఆడవచ్చు సార్ వదలట్లేదు. అలా చూసి ఓ పాట ఇట్లా సీన్ ఇంత తొందరగా ఇట్లా కిషోర్ నాకు డౌట్. మామూలుగా ఆర్టిస్టులు ఇంటర్వ్యూల్లో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉందండి? కెమిస్ట్రీ ఏంటి ఇద్దరు కెమిస్ట్రీ అంటే ఏంటి? ఇద్దరు కెమిస్ట్రీ కెమిస్ట్రీ అంటే ఆమె ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా సూత్రం ఏదో కొరియోగ్రఫీ నటన సూత్రం. కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ బాడీ లాంగ్వేజ్ అంటారే, నాకు ఇప్పటికే అర్థం కాదు కెమిస్ట్రీ అంటే. ఆమె రాంగ్ గా డిలీట్ చేయమంటుందంటే అదే పెట్టమని చెప్తున్నారు. ప్లీజ్ నాకు వర్డ్స్ రావు, నా బ్రెయిన్ కి నచ్చింది. Yeah, feeling between two people. Feel like, you know, మేమిద్దరం ఎట్లా చూసిన that is chemistry. No, no, no. Chemistry. అంటే మరి ఎప్పుడు అలవాట్లేని ఎవరాలు కాదు. అదే అంటే నిజంగానే మీ ఇద్దరు కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిందంటారు. అదేంటి అనేది జోడీ అన్నట్ట సార్? Yes, జోడీ. Basically, ఒక జోడీ. అంటే పర్ఫెక్ట్ యాక్షన్ కి పర్ఫెక్ట్ రియాక్షన్ పడింది సార్ ఆ ప్రకారం. Yep. బట్ వాళ్ళ వేవ్ లెంత్ సెట్ అవడం, పద్ధతులు, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవడం అన్నమాట. ఎక్కడ రాసిందా? కెమిస్ట్రీ అన్న గూగుల్ లో కొట్టి చూడు. ఓకే కెమిస్ట్రీ అంటే ఇప్పుడే కొట్టి వస్తది సార్. అదే మన ఫిల్మ్ లాంగ్వేజ్ లో కెమిస్ట్రీ అంటే ఇదే అనుకుంటా. ఏంటమ్మా పూసుకోవటమా? Chemistry is a branch of science in ochindi sir. Maybe e science emo. Looks science. Branch of science and natural chemistry. Adi mari literal meaning sir. Maalaga man film edantlo matram. Indulo evaru chemistry evaru baaga work outundi. Adi audience e cheptaru sir. Manam ela cheptam. Mee chemistry ela undi? మా ఇద్దరి కెమిస్ట్రీలో ఉన్నాము. నేను పడిపోయినా కూడా కూర్చొని ఉన్నారు అదే కెమిస్ట్రీ. నా ప్రకారం సుధీర్ గారు అండ్ దీపక్ గారు కెమిస్ట్రీ బాగుంది. సాంగ్స్ వైజ్ డిఫరెంట్, దే వర్ రియల్లీ ఆల్రెడీ వాళ్ళు జబర్దస్త్ గానే ఈగానే దున్న అవతల పడేస్తారు కనుక అలా కెమిస్ట్రీ. వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఎట్లాగా పెళ్లి చేసుకుంటారు కదా, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారు కదా, ఫ్యూచర్ లో నేనైతే చేసుకోవడానికి ఇప్పుడే రెడీ సార్. పెళ్లి అయిపోయిందనే విషయం అడగట్లేదు, నువ్వు టెన్షన్ పడదు. అంటే సడన్ గా మూవీ గురించి మాట్లాడుతున్నాం, పెళ్లి చేసుకుంటానికి కాదు చేసుకుంటారు కదా, మంగళసూత్రం కట్టుకుంటారు కదా. మంగళసూత్రం దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతున్నాను కడతారు? నేను మా ఆయన నేను మా ఇద్దరి అని ఒక సూత్రంలో కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నదే మా ఇద్దరి బంధాన్ని. నీ దృష్టి ఏంటమ్మా? ఎందుకు సార్ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయడానికి వేసుకుంటాం. ట్రెడిషన్ మన యాన్సిస్టర్స్ అంటే ఇట్స్ లైక్ అ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ టు యువర్ హస్బెండ్ అని. సుందరకాండలో ఒక సీన్ ఉంటుంది సార్, అందరు పెళ్లి చూపులో ఆడిషన్ లాగా అడుగుతారు. వెంకటేష్ గారు ఒక కొత్త కోడలింటి లాగానే దీపం పెడుతుంది. ఎందుకు అంటే మంచిది కాబట్టి. కరెక్టేనమ్మా, బట్ దేనికి? అదే సార్ మంచిది కాబట్టి అని చెప్తుంది. మరి పెట్టుకోవట్లేదు ఎవరు? నాకు పెళ్లి కాలేదు సార్. కాదు ఈ రోజుల్లో ఎవరు మంగళసూత్రం ఓకే అందరూ కొంతమంది పెళ్లి చేసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు ఫాలో ఫ్యూ రూల్స్. ఎక్కడైనా ఒకసారి ఇక్కడ నడువు కట్టుకోవడం, ఈ చేతి కట్టుకోవడం. నో నో ఇక్కడ చక్రాస్ ఉంటాయి. దేర్ ఇస్ హార్ట్ చక్ర హియర్. డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయి కాబట్టి సో డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయి. ఎవరో ఊరినే సరదాగా అంటున్నాం తప్ప ఎవరు. బట్ నేనైతే పెళ్లి జరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని పెట్టుకుంటా సార్. మెట్లు వాట్ డు యు సే మంగళసూత్రం నలపూస కంటిన్యూగా యా ఈ మంచి చాలా మంది పెట్టుకోవట్లేదు తెలుసు కదా. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తారు చల్లగా ఉంటారు. ఫ్రిడ్జ్ లో పెడతారా చల్లగా ఉంటారు. భారతీయ సంస్కృతిని మనం ఎగతాళి చేయట్లేదు, ఊరే సరదాగా అనుకోవటానికి చిన్నప్పుడు జోకులు ఉంటాయి అన్నమాట. ఈ సేఫ్టీకి ఈ కాదు వంటింట్లో డబ్బా మూతలు తీయటానికి అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. తీయటానికి మంగళసూత్రం ఓపెనర్ లాగా పడు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి సార్. ఇప్పుడు పోపు కింద ఆ డబ్బా కింద చేయమని అదే కర్రమని ఇస్తారు, తీసి దీంట్లో శానిటైజర్ పెట్టి సర్రమని వస్తారు చుడుచుకోని. నాకు ఆ డౌట్ వాళ్ళని అడుగుతాను, నిన్ను అడుగుతాను. కాదమ్మా లిప్స్టిక్ అనేది కొత్తగా వచ్చింది, అసలు లిప్స్టిక్ లేకపోతే ఏం చేసేవాళ్ళు? లిప్ బామ్ సార్. నేనైతే నా మొహం చూసుకోలేదు లిప్స్టిక్ లేకుండా ఫస్ట్. సార్ ఇప్పుడు లిప్స్టిక్లు మారి ఇంకో కొంచెం పైకి వచ్చింది సార్, ఇంకో స్టెప్ వచ్చింది. ఏమొచ్చింది అసలు లేకపోతే ఏం చేసేవాళ్ళు? లేకపోతే ఏముంది అలానే ఉంటాం సార్. చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీస్, బీట్రూట్, బీట్రూట్ actually I know beetroot though you get the color blended fruit yeah it's ఇప్పుడు కూడా beetroot రాసుకోవచ్చు కదా. ఇప్పుడు beetroot natural అవి కూడా వస్తున్నాయి, అవి కూడా రాసుకుంటున్నా అంటే lipstick transfer proof అని beetroot అయితే అంటితది కదా అని ఏంటి రాసుకుంటా నీ ఉద్దేశం? beetroot అంటే తెలుసుకోవాలి కదా సార్, ఇది transfer proof ఆ తమలపాకులు కూడా అదేదా? ఆ తమలపాకులు నవిలి అప్పుడు ఒకప్పుడు అవును రెడ్ వస్తుంది. అవును అవును కలర్ వేస్తారు కదా, కానీ అది మరీ పండుకోతిలా ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు అంటే సేమ్ అంటే కొంచెం తేడా ఉంటుంది. మీరు ఎవరికి సినిమా మీద ఇంట్రెస్ట్ లేదన్నట్టు, నేను ఏదో పెడితే అది అడిగితే దానికి సంబంధం చెప్తున్నారు కానీ అసలు టాపిక్ నెక్స్ట్ సినిమా దాని మీద అనుకున్నారు సార్. నేను అందుకే చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. లేదు సార్ పండుగడలో పండు ఉంది, బీట్రూట్ బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కదా, సో మీరు ఆబ్వియస్లీ బ్యూటీ గురించి అని అనుకుంటే గొప్పగా ఎలా తెలుసు నిజంగా సార్. మీరు అన్నట్టు ఈ లిప్స్టిక్ లేకపోతే పరిస్థితి ఆలోచిస్తే ఏముంది, న్యాచురల్ బ్యూటీస్ విల్ ఎంబ్రేస్ ఆల్ అవర్ న్యాచురల్ ఫీచర్స్. అమ్మో ఆమె చూసుకోలేదు సార్, ఆమె పొద్దునే లేచి తీసి సినిమా చిన్న డైలాగ్ ఉన్నట్టుంది ఇది సినిమాలో అంటే ఓ 25,000 అమ్మాయికి, మా అమ్మాయికి 25,000 మేకప్ ఖర్చు అవుతుందంటే కావాలంటే మేకప్ వేసుకోండి నాన్న. వీళ్ళు రోజుకి ఒక 100 గ్రాములు మేకప్ తింటారు సార్. ఏ రోజు ఏం కాదు, ఓన్లీ ఏదైనా షూట్ ఉన్నప్పుడు ఏం కాదు, రోజు స్కిన్ పాడైపోతుంది. మీకు రోజు షూట్ లేదు, ఇంట్లో షూట్ లేదు అనుకో, ఇంట్లో ఇదో ఇన్స్టాగ్రామ్ ఆ సోఫా అది అక్కడ అవసరం లేదు, షూట్ అప్పుడు కూడా ఏంటో హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక చాట్ ఉంటుంది సార్. ఇంకా అది పరాకాష్ సార్, కిషోర్ అన్న ఈయన్ని కొడతాడు తల మీద, ఇదని చూసి కొట్టావా అని అడుగుతాడు. ఏం లేదని చిన్న పొల్ల తీసి ఇలా కొడతాడు, కొట్ట ఇలా కొట్టాను అబ్బా అబ్బా అబ్బాయి పెట్టుకోవచ్చు. విచిత్రమైన షాట్స్ అన్నీ ఉన్నాయి. ఇతని మీద ఎప్పుడైనా ఇతను సీరియస్ అయ్యాడా ఎప్పుడైనా? చూడు సార్ డైరెక్టర్ మీ మీద ఎప్పుడైనా సీరియస్ అయ్యాడా? ఈ జన్మకు చూడడం కష్టమే, సీరియస్ అవడం అనేది కాదు. ఇలా అలా అంటాడే పాప మన లైఫ్ అంతా రైటింగ్ హియర్ ఎన్నికలు కూడా సరిపోతుంది, చేతిలో పెన్ను లేదా ఇది కాదు. నన్నైతే ఏడిపించారు సుధీర్ గారు, డైరెక్టర్ గారు, రాఘవేంద్ర గారు ముగ్గురు కలిసి ఒక పార్టీ అయిపోయి నేను చిన్నపిల్లని చేసి ఏడిపించారు. అంటే నువ్వు ముద్దుగా ఉన్నాను ఏడిపించాను అంతే కదా. ఎట్లాగిందన్న క్రిప్టాను పెట్టావా, జెల్లు జెల్లు పెట్టావా? ఓకే జనరల్గా పడంగా పడిపోతా ఉంటుంది, పెన్ ఉంటుంది, లేదా జుట్టు ఉంటుంది, లేదా డంబుల్స్ ఉంటాయి. పెళ్లి సందడి జరుగుతుంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడిగారు సార్. డౌట్ వచ్చింది నాకు, ఇంతమంది మంచి రైటర్స్ ఉన్నారు, ఇంతమంది రైటర్స్ ఉన్నారు కదా, నన్నే ఎందుకు పెట్టుకున్నారంటే ఆ టైంకి ఎవడ దొరకలేదు, అప్పుడు నీ టైం బాగుంది. నిర్మాతలు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు కానీ అటువంటి సమస్యలు వచ్చినాయి నీకు? నాకైతే పాపం స్పెషల్ గా మన ఫస్ట్ సాంగ్ షూట్ అయిపోయినట్టు ఆ రోజు నైట్ నేను వెళ్ళిపోవాలి, కానీ నాకు ఆ అద్భుతమైన మూమెంట్ ని లివ్ చేయడానికి ఇంకొక రోజు కావాలి అని చెప్పి ఆ రోజు ఎక్స్ట్రా ఉండి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాను. నిర్మాతలు ఏమన్నా ప్రాబ్లం పెట్టారని అడుగుతున్నా, అంటే ఎక్స్ట్రా ఉన్నా కానీ భరించారు నన్ను, నాకు నా వర్క్ అయిపోయింది. అసలు భయపడటం ఇబ్బంది పెట్టడం ఉండదు సార్, ఎందుకంటే మాటకు ముందు డైరెక్టర్ గారు, మాట వెనక డైరెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు అసలు ఇబ్బంది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అసలు. ఇంతకీ నవ్వుల సందడి, పెళ్లి సందడి తర్వాత నవ్వుల సందడి వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వీళ్ళు కొత్త తరానికి థ్యాంక్ యూ సో మచ్, కొత్త స్టార్స్ అవుతారు. అండ్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ పాపులర్ కమెడియన్స్ కనుక మీకే నవ్వు వచ్చింది అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా నవ్వులు సందడి చేస్తుంది. ఆగస్టు 19 we will celebrate our success meet. Okay. Thank you.